తర్వాత ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ నా కుటుంబానికి నా పెళ్లి రోజున వల్ల హుజూరాబాద్కి గ్యాప్ ఎక్కువైంది ఇప్పటి నుంచి గ్యాప్ లేకుండా కేసీఆర్కి నిద్రపోనియం మొన్న వచ్చినాడు కదా వచ్చిందా మొన్న వచ్చిండు ఏమేమి పొంగనాలు కొట్టిపోయిండో చదువుదాం ఒక్కొక్కటి వన్ బై వన్ కేసీఆర్ గారు మాట్లాడిన ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవన్నిటికీ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం దళిత బంధు మీటింగ్లో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు కాకూడదు ఒక ఉద్యమం తెలంగాణ వస్తుందని ఎవరు నమ్మలేదు కానీ సాధించుకున్నాం నాలుగేళ్లలో భారతదేశానికి కాదు ప్రపంచానికి మార్గం చూపిస్తుంది దళిత బంధు దాని తర్వాత దళిత బంధు అంట ఈయనకి కొత్త స్కీమ్ కాదట సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని 25 ఏళ్ళ కిందనే ప్రారంభించినట్టు వీళ్ళు అని ఆయన ఎమ్మెల్యే ఉండేప్పుడు సిద్దిపేట దళితులు అందరూ కుబేరులు అయిపోయిన కోటీశ్వరులు అయిపోయిన సిద్దిపేటల సిద్దిపేటల 25 ఏళ్ళ కిందనే ఈయన దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి సిద్దిపేట దళితుల పరిస్థితి ఏమున్నది అలా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంటే ఇల్లు కూలిపోతా ఉన్నాయి రాత్రి వండుకున్నోడు పొద్దున్న లేస్తాడా గ్యారెంటీ లేదు వర్షాకాలం ఇదేనా దళిత చైతన్య జ్యోతి సిద్దిపేటల 25 ఏళ్ళ కింద స్టార్ట్ చేసింది నువ్వు పొంకనాలు కొడితే దానికి కూడా లిమిట్ ఉండాలి నాయన నరకుడు పోశెట్టి నీ అంత పెద్ద నరకుడు పోశెట్టి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఒకటి లేడు దళిత బంధు ప్రపంచానికి ఏదో దిక్సూచేతన్నాడు నీ నరకుడు ప్రపంచంలో ఉన్న అందరూ దగాకోరు నాయకులందరికీ కూడా దిక్సూచేతది తప్ప ఇంకేం కాదు మన ఇండియా టుడే సంస్థ అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ సర్వే చేపిస్తే 28 రాష్ట్రాలలో టాప్ 10 బెస్ట్ ముఖ్యమంత్రులు టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేశారు టాప్ 10లో ఈయనలేడు ఇక 27నున్నా 26నున్నా తెలియదు ఇక వాళ్ళు వదిలేసారు టాప్ 10 తర్వాత 11 నుంచి వాళ్ళ పేర్లు కూడా ఇయ్యలే ఈ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు ఆ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు అదేదో మళ్ళీ బీజేపీ వాళ్ళ ఛానల్ కాదు బీజేపీ వాళ్ళు ఫస్ట్ సెకండ్ చూపించినని కూడా లేదు 4వ స్థానం 5వ స్థానం బీజేపీ వాళ్ళకు ఉన్నది ముఖ్యమంత్రులకి యోగికి ఉన్నది ఇంకొక ముఖ్యమంత్రికి ఉన్నది అంటే చాలా న్యూట్రల్గా చేసిన సర్వే ఫస్ట్ 10 మంది ముఖ్యమంత్రులలో లేడు మహానుభావుడు ఆయన నరకుడికి వెడితే మాత్రం సర్వే చేపిస్తే మాత్రం ఫస్ట్ వస్తాడు దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మలేదు ఇప్పుడు నిజమైంది మిషన్ భగీరథ ప్రారంభించాం దేశానికి ఆదర్శంగా మారిందట 24 గంటలు కరెంట్ ఇస్తుంది ఇప్పుడే కరెంట్ వచ్చింది మీడియా మిత్రుడు ఇప్పుడు జనరేటర్ మీద నడుస్తున్నది ప్రెస్ మీట్ సరే 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు 110,000 కోట్ల అప్పులు పాలైంది తెలంగాణ ట్రాన్స్కో కమిషన్ ఒక్క యూనిట్ ఈయన ఏమన్నా కరెంట్ ఉత్పత్తి పెంచిండా ఈయన సృష్టించింది ఏమన్నా ఉన్నదా కరెంటు గత 7.5 సంవత్సరాలలో అవతలకెళ్ళి కొంటున్నాడు కొడుకుకి రూపాయి కమిషన్ తీస్తున్నాడు యూనిట్కి 110,000 కోట్లు కేవలం కరెంటు మీద తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడ్డది ఇక మిషన్ భగీరథ మన ఏది కాళేశ్వరం ఏందనేది మిషన్ భగీరథ ప్రారంభి మిషన్ భగీరథ ప్రారంభించిందంటే దేశానికే ఆదర్శం ఫోటోలు దొరికినాయా ఈయన కొడుకు గుజరాత్లో 2004-2005లో అయిపోయింది ఇంటింటికి మంచినీళ్ళ ప్రోగ్రాం రూపాయి కమిషన్ లేకుండా అయింది చాలా తక్కువ బడ్జెట్లో అయింది ఈయన దాదాపు 50,000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని దాంట్లో నుంచి 30% మింగి ఈయన ఇక్కడ వేస్తున్నాడు ఇగో ఫోటోలు చూడండి మిషన్ భగీరథ చైర్మన్ ఇప్పుడు మంత్రి ఏం మంత్రి హౌసింగ్ మంత్రి ఆర్ఎండ్బి మంత్రి కేటీఆర్ ఇద్దరు
గుజరాత్ పోయి అక్కడ ఇంటింటికి మంచినీళ్ళ పథకం ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2004-2005లో చేసిన కార్యక్రమం స్టడీ చేసుకొని వచ్చింది. వీళ్ళకి ఈ ముఖ్యమంత్రికి సిగ్గులేనోడు. ఇది దుబ్బాకలు కూడా చెప్పినాం, ఇదే డైలాగులు కొట్టాడు దుబ్బాకల, ఇది చూపించినాం. మళ్ళా వచ్చి హుజూరాబాద్లో అదే డైలాగ్ కొడతాం. నీ కొడుకే ఇది గుర్తుపడతావు కదా కేసీఆర్, నీ కొడుకు నీ ఆర్ఎండ్బి మంత్రి, నీకు ఒకడే కొడుకున్నాడు. మరి మళ్ళా ఇదట దేశానికి ఆదర్శమాట. మరి నీ కొడుకు ఇంటికి పోయినాడా? ఎంబీగానికి పోయాడు గుజరాత్, ఏం స్టడీ చేయనికి పోయాడు? ఇంకా డైలాగులు, డైలాగ్ నెంబర్ 3, ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట కానీ టీఆర్ఎస్కు సామాజిక లక్ష్యాలను చేరుకునే పవిత్ర కర్తవ్యం అట. 70 ఏళ్ళు స్వాతంత్ర దేశంలో ఏ పార్టీ వాళ్ళకైనా, ఏ ముఖ్యమంత్రికైనా, ఏ ప్రధానమంత్రికైనా దళితులకు 10 లక్షలు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? అత్యధిక జనాభా ఉన్న కులం ఎస్సీలే 75 లక్షల జనాభా ఉంది, మరి వారికి ఎందుకు రాజ్యాధికారం లేదు అని అడిగిండు. అవునా? మరి నువ్వే చెప్పాలి ఎందుకు రాజ్యాధికారం లేదు, కేసీఆరే చెప్పాలి. సిగ్గులేనోడా, నీ క్యాబినెట్లో ఒక్కళ్ళు ఉన్నారు ఎస్సీ. మరి 75 లక్షల మంది ఉంటే సరే నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేసుకుంటా అంటివి, చేసుకోకపోతే తల నరుక్కుంటా అంటివి. సరే నీకు సిగ్గుమానం లేదు పోని, ఒక్కళ్ళకి ఇస్తావా ఉద్యోగం? 75 లక్షల మంది ఉన్నారు, నువ్వే చెప్తున్నావు కదా. మరి ఇదెక్కడ సామాజిక న్యాయం? ఇదే అని సామాజిక న్యాయం ఎంతనండి? 11 మంది అందులో మ్యాక్సిమము దొరలే ఉన్నారు, బాగా ఊపుతాడు కదా. ఊపెట్టాడు ఉన్నాడు అది ఒకడు దయాకర్ రావు, మొన్న కూడా ఏదో ఊపిండంట మన ప్రగతి, అదేంటి అలా ఆఫీస్ ఏం పేరు పడింది, అది టీఆర్ఎస్ ఆఫీస్ ప్రగతి భవన్, తెలంగాణ భవన్, పేర్లు మాత్రం జోరు పెట్టుకుంటాడు. దాంట్లో దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి బాగా ఊపిండట, దానికి కూడా వస్తుంది. ఏమన్నాడో దానికి మీద వస్తుంది తర్వాత. ఇదే నీకు మరి సామాజిక న్యాయం? నరేంద్ర మోదీ పాదాలు కడిగి నెత్తి మీద వేసుకో నీళ్లు చల్లుకో. ఒక సోషల్ రిఫార్మర్ ఇవాళ ప్రధానమంత్రి గర్వంగా చెప్తా ఉన్నాం, ఆయన రాజకీయాలకు అతీతమైపోయిండు. ఈ దేశంలో సోషల్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర నేర్చుకొని రా దరిద్రుడా. పది లక్షలు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది, చాలా కంగ్రాచులేషన్స్ కేసీఆర్. రాష్ట్రంలో ఒక్క దళిత కుటుంబం కూడా మిగిలిపోయింది అనుకో, నీ బద్దలు భాషంగా లేతే బిడ్డ. ఒక్క ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసు బీసీలు కానీ బంజారాలు ఏం తప్పు చేసిండ్రు, ఆదివాసీలు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళ ఇంకా పోడు భూముల కోసమే కొట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలి, లేకపోతే నీ సావు ఉన్నది 2023లో.